वेरी गुड आफ्टरनून फ्रेंड्स, वेलकम टू सुंदर हेल्दी वर्ल्ड। ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలని జీవిస్తూ కళ్ళకు అంటుంటారు। బట్ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి అంటే ఏదో ఒక అవసరం మనల్ని చూస్తూనే ఉంటుంది। అంటే ప్రపంచాన్ని ఎలా నిర్మాణం చేసుకోవాలని అవసరం, ఈ అవసరాన్ని ఏం చేయాలి, ఎలా మనం తీసుకోవాలి, ఎలా మనం ఒక మంచి గుడ్ ఎన్విరాన్మెంటల్ సొసైటీని మనం డిజైన్ చేసుకోవాలి అనే దానికే ఈ సుందర హెల్దీ వరల్డ్ అనేది ఛానల్ మేము పెట్టడం జరిగింది। దీని ఆధ్వర్యంలో నియర్లీ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ మా సుందర ఇన్నోవేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఎంజాయ్ చేయటం జరుగుతుంది। సో దానిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కార్బన్ యాంటీ డాట్ అనే సిలబస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం। ఈ సుందర్ కార్బన్ యాంటీ డాట్ మాచే తయారు చేయబడిన ఈ ప్రోడక్ట్ మేము 100% ఆటోమొబైల్లో ఉండే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక వాల్యుబుల్ సొల్యూషన్ని డిజైన్ చేసే ప్రక్రియలో భాగంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది। సో డియర్ ఫ్రెండ్స్, దీనికి ఉండే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తే వెహికల్ ఓనర్ కూడా మనతో ఉన్నారు। సో వారితో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం। నమస్తే బ్రదర్. నమస్తే అండి, నా పేరు కార్తిక్. చెప్పండి. ఈ వెహికల్ ఇంచుమించు మోర్ దెన్ 8 నుంచి నేను యూజ్ చేస్తా ఉన్నాను. ఓకే. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న మైలేజ్ కొంచెం నేను ఒక 1-2 ఇయర్స్ అయిన తర్వాత రాలేదు. ఓకే. అయినా మనం వెహికల్ మీద ఇష్టంతో రన్ చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు మీ యూట్యూబ్లో చూశాను, మీ లైవ్ చూశాను, తర్వాత నా వెహికల్ కూడా యూజ్ అది నా బండి కూడా చేయించుకుంటే ఫ్యూచర్స్ మారుతుంది. ఏంటంటే సర్వీసింగ్ పీరియడ్ కూడా పెరుగుతుంది అన్నారు. ఈ వెహికల్కి వచ్చేసరికి మైనస్ బాగా ఉంటుంది, మైనస్ బాగుంటుంది. మనం సర్వీసింగ్ చేయించినప్పుడు బిల్ చాలా వస్తుంది, చాలా ఎక్కువ బిల్ వస్తుంది. మీరు చెప్పే లేటెస్ట్ టెక్నాలజీ అన్ని కూడా మీరు చెప్పినట్టుగా అయితే నేను నెలకి సర్వీస్ చేయించేది 2 నెలలకు చేయించవచ్చు. అంటే 3 టైమ్స్ వెళ్తుంది. 3 టైమ్స్ నాకు 1 టైం సర్వీసింగ్ చేపిస్తే అప్రాక్సిమేట్లీ 8,000 లేదా 10,000 అయింది. అప్పుడు నాకు అది 2 నెలలు ఎక్సెస్ వచ్చినప్పుడు 20,000 వరకు నేను సేవ్ అవుతాను 100%. ఇంకోటి పొల్యూషన్ తగ్గిద్ది అన్నారు. ఒక విధంగా మనం ఆలోచిస్తే ఇంజిన్ లైఫ్ ఇస్తే మనకి చాలా బెటర్. 2 లక్షలు వచ్చే ఇంజిన్ 5 లక్షలు వచ్చిందంటే చాలా సేవ్ అయినట్టు. అంటే 2 లక్షలకి 1 లక్ష మనం మనీ పెట్టాల్సింది, 5 లక్షలు పెట్టుకోవచ్చు. ఈ లోపు మనకి మనీ సేవ్ అవుతుంది, ప్లస్ చాలా ఉపయోగాలు ఉన్నాయి. బండి బాగుంటుంది, ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది. అందువల్ల నేను మామూలుగా అయితే చాలా డౌట్స్ ఉన్నా సరే మొదటికి అసలు నా బండి కేసు చెక్ చేద్దాము, చాలా లైఫ్ చూచాను. తర్వాత నేను చాలా మందిని కాంటాక్ట్ అయ్యాను కూడా, ఈ బండి చేయించుకున్న వాళ్ళకి నేను యూట్యూబ్ లో చూసి ఎగ్జిస్టింగ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు బాగుంది చేయించుకున్నారు. దానికోసం ఇప్పుడు నేను 100 కిలోమీటర్స్ నుంచి మీకోసం వచ్చాను. నా బండి మీరు ఇంజెక్ట్ చేసిన తర్వాత దీని రివ్యూస్ మళ్ళీ చూసి ఆ తర్వాత ఇంకా నాకు ఇంకా మోటార్ సైకిల్ ఉన్నాయి, మా ఇంట్లో ఇంకా 3 ఉన్నాయి బండ్లు, కార్లు ఉన్నాయి, వాటికి చేస్తాను. ఫస్ట్ అయితే నేను దీనికి చేయించాలని వచ్చాను మీ దగ్గరికి. ఓకేమా, మంచిది. ఇది ఏ ఇయర్ మోడల్ అమ్మా ఇది వెహికల్? 2016 లాస్ట్. 2016. సో అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తిరిగారు? నేను 90,000 తిరిగాను. 90,000 తిరిగారు. అంటే ఈ 90,000 తీసుకున్న దగ్గర నుంచి 90,000 కిలోమీటర్లకి ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది? ఓన్లీ సర్వీస్ ఎక్స్పెండిచర్ చెప్పండి. సర్వీస్ అంటే ప్రతి 10,000 కిలోమీటర్స్ కి అప్రాక్సిమేట్లీ 7-10,000 అయింది. ప్రతి 10,000కి యావరేజ్ గా 1 లక్ష ఉంటది. యావరేజ్ గా 1 లక్ష రూపాయలు. అంటే ప్రతి కిలోమీటర్ కి మీకు రూపాయి మీకు మెయింటెనెన్స్ వస్తుంది. ఎస్, అవును. సో ఇంకొకటి ప్యారలల్ గా డీజిల్ ఎంత అవుతుందమ్మా? డీజిల్ అప్రాక్సిమేట్లీ నేను చెప్తాను, మొన్న లాంగ్ ట్రిప్ వెళ్ళొచ్చా, మొత్తం వెళ్ళొచ్చేసరికి యావరేజ్ 1 కిలోమీటర్ కి చెప్పండి చాలు. 1 కిలోమీటర్ అబ్జర్వ్ చేయలేదు కానీ 1400 కిలోమీటర్లకు గాను 21,000 ఆయిల్ కొట్టించాను. 1400 కిలోమీటర్లకి 21,000 ఆయిల్ కొట్టించారు. అవును. అంటే అప్రాక్సిమేట్లీ 14x28 రూపాయన్నర వరకు పడింది. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఒకసారి మీరు గమనించవచ్చు, 1 కిలోమీటర్ మనం తిరగటానికి 2 రూపాయల ఆయిల్ ఖర్చు అయితే 1 రూపాయి మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. ఈ ఒక్క విషయాన్ని తెలియజేయడం కోసమే ఇది అడిగాను. కానీ మీ వెహికల్ ఎంతో కొంత మైలేజ్ వస్తుందని చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే సాధారణంగా లీటర్ కి ఇది 20 వస్తుందా? 20 రాదు సార్. అంటే కంపెనీ వాళ్ళు
ఫస్ట్ 18 వస్తుందని చెప్పారు, ఫస్ట్ లో వచ్చింది, ఇప్పుడైతే డిలే అయిపోతుంది బాగా తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు సుమారు లీటర్కి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఇది 15 వస్తుందా? 17 రావట్లేదు సార్. 17-15 యాక్చువల్ గా 17-18 రావాలి, తగ్గిపోయింది బాగా. దాన్ని మళ్ళీ రీపికప్ చేయించడం కోసం మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయ్యావు, అది ఓకే. ఇప్పుడు యావరేజ్ 15 అన్న వస్తుందా? అది కూడా తగ్గుతుందా? 15 రా సార్, 14 ఒరిజినల్ గా 14 గానే మైలేజ్ వస్తుంది. 13 అంతే. 15 లీటర్ డీజిల్ ఎంత నాయనా? డీజిల్ వచ్చేసి 90 రూపాయలు ఉంది సార్. ఇప్పుడు 90 రూపాయలు 36 రూపాయలు ఉంది. 90 / యావరేజ్ 15 కిలోమీటర్లు వేసుకుందాం మనం. 15 × 3 = 15 × 5 = 75 యావరేజ్ కిలోమీటర్ కి 5 రూపాయలు పడుతుంది. ఓకే, సో ఇక్కడ 5 రూపాయలకు 1 కిలోమీటర్ మనకి మెయింటెనెన్స్ అంటే ఎక్స్పెండిచర్ అయితే దానికి మెయింటెనెన్స్ కాస్ట్ 1 రూపాయి అవుతుంది. ఇది రెగ్యులర్ పిక్చర్, రియల్ పిక్చర్. ఒకప్పుడు బండి బాగున్నప్పుడు మేబీ అది కొంచెం మంచి మైలేజ్ వచ్చినప్పుడు మీరు ఇందాక చెప్పిన లెక్క అయ్యి ఉండొచ్చు. అంటే అప్పుడు రేట్లు తక్కువ ఉండొచ్చు మీరు వెళ్ళినప్పుడు. 90 రూపాయలు కొట్టించిన ఏరియాలో 72 రూపాయలే, పాండిచేరిలో కొట్టించాను 82 రూపాయలు, అక్కడే తిరిగాను. ఎస్ కరెక్ట్, అలా ప్రైస్ కొంచెం తక్కువ అయ్యి ఉండొచ్చు. సరే, యావరేజ్ ఇప్పుడు 5 రూపాయలు 1 లీటర్ కి మనకి మెయింటెనెన్స్ ఖర్చు అవుతా ఉంటే రన్నింగ్ ఎక్స్పెండిచర్, దానికి ఆయిల్ ఎక్స్పెండిచర్, ఇంజిన్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ 1 రూపాయి అవుతుంది. సో నా ఉద్దేశం ఏంటి అంటే ఆయిల్ ఎక్స్పెండిచర్ లో 1-2 రూపాయలు, మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ లో 1 రూపాయి. ప్రతి కిలోమీటర్ కి నేను మీకు 3 రూపాయలు తగ్గించాను అనుకోండి, మీకు ఎంత ఆదాయం? అది చాలా ఆదాయం లాంగ్ పీరియడ్ లో. ప్రతి 10,000 కిలోమీటర్లకి మీకు 30,000 వచ్చి చేతిలో పడ్డట్టేగా కదా. సో అదే ఈ ప్రోడక్ట్ యొక్క గొప్పతనం. డియర్ ఫ్రెండ్స్, ఛాలెంజ్ గా చెప్తున్నాను ఈ విషయాన్ని నేను మీకు, మీ అందరికీ కూడా. ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ దుబాయ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి మనకు సర్టిఫికేషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ పొల్యూషన్ బోర్డు PCB నుంచి కూడా మనం సర్టిఫై చేయడం జరిగింది, పొందడం జరిగింది. సో ఈ సర్టిఫికేషన్లో ముఖ్యమైన భాగం ఏంటి అంటే ఆటోమొబైల్ ఇంజిన్ రోజు రోజుకి పాతదవుతుంది. ఈ పాతదైన ఇంజిన్ని మనం కొద్ది క్షణాల్లోనే అంటే కేవలం 10 నిమిషాల్లోనే కొత్త ఇంజిన్గా మనం మార్చుకునేదానికి ఈ టెక్నాలజీ బాగా దోహదపడుతుంది. అదేవిధంగా మైలేజ్ని పెంచుకునేదానికి 20-40% మైలేజ్ పెరిగేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంజిన్ లైఫ్ని పెంచేదానికి కూడా ఉపయోగపడుతుంది, ఇంజిన్ ఆయిల్ లైఫ్ని పెంచేదానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంజిన్ మెయింటెనెన్స్ కాస్ట్ని ఆటోమేటిక్గా 3 టైమ్స్ వరకు రిడ్యూస్ అంటే ఎన్హాన్సెస్ చేసేదానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనకి అయ్యే ఖర్చులో సగటున 30-40% కనుక మనకి మిగిలినట్లయితే డెఫినెట్లీ మనం ఎంతో కొంత ఎక్స్పెండిచర్ని అదుపులో పెట్టుకోవచ్చు అనేది మా ఉద్దేశం. సో దాన్నే ఇక్కడ ప్రయోగాత్మకంగా 2,000,000 వెహికల్స్కి మనం చేసాం. అదే విధానంలో ఇప్పుడు ఈ వాహనానికి ఎలా పనిచేస్తుందనే దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు 10 నిమిషాల్లో మనకి నాయిస్ తగ్గిపోద్ది. ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత జర్కింగ్ వైబ్రేషన్ చూసావా, రన్నింగ్ లో వస్తుంది వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఒకసారి వెహికల్ ఎంత పొల్యూషన్ రిలీజ్ చేస్తుందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వెహికల్ ఒకసారి బ్యాక్కి వెళ్ళి మనం ఆ పొల్యూషన్ని చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను రైట్ చేస్తాను వెళ్ళి ఆ పొల్యూషన్. సో డియర్ ఫ్రెండ్స్, మనం వెహికల్ ఎంత పొల్యూషన్ రిలీజ్ చేస్తుందనే చూస్తున్నాం. అమ్మా ఆ డైరెక్ట్ వచ్చి అది చూపిస్తాం, ఆయన చూస్తారు అది క్యాప్చర్. వస్తున్న వెహికల్ పొల్యూషన్ ఎంత ఉందో చెక్ చేద్దాం అన్నారు. బ్యాక్ సైలెన్సర్ దగ్గరికి వచ్చాను. దానికి అడ్డం పెట్టండి, అట్లా కాదు దానికి మొత్తం పెట్టేసండి.
అది దూరంగా ఉందా లోపలికి ఉందా ఇక్కడికే ఉంది దగ్గర పెట్టాలా అంటే అది ఆ గవర్నర్ క్లోజ్ అయింది ఆర్పిఎం రావట్లేదు ఓకే ఓకే గేర్లో ఉన్నప్పుడు మాత్రమే ఆర్పిఎం వస్తుంది రైట్ తక్కువ ఆర్పిఎం వస్తుంది బేస్ దానికన్నా బిఫోర్ దాంతో పాటు మీరు ఏం గమనిస్తారంటే వెహికల్ ఏం పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది ఆ పొల్యూషన్ హార్డ్ హజార్డ్నెస్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కొద్దిపాటు యాక్సిలరేటర్ ఇస్తాను ఇది మనం స్మోక్ పూర్తిగా చూడలేము ఎందుకంటే ఆర్పిఎం ఇవ్వట్లేదు అది క్లోజ్ అవుతుంది ఆర్పిఎం సో ఫస్ట్ మీరు పికప్ని ఎంజాయ్ చేస్తారు నాయిస్ని ఎంజాయ్ చేస్తారు ఆ నాయిస్ కంట్రోల్ అయ్యిందని మనం గమనించవచ్చు నాయిస్ కంట్రోల్ అయితే అదే హ్యాపీనెస్ అన్ని వాల్యూస్ అన్నీ మీకు కనెక్ట్ ఎస్ అది మనం చూడొచ్చు ప్రాక్టికల్గా ఒకసారి ప్లీజ్ చెక్ స్మెల్ అయితే నాకు మాడు వాసన వచ్చినట్టుగా ఉంది మాడ్ కార్బన్ రిలీజ్ అవుతా ఉంది ఓకే మాడు మాడు వాసన దాంతోపాటు కొంత డీజిల్ స్మెల్ కూడా అవును లిటిల్ బిట్ డీజిల్ స్మెల్ దాన్ని ఏమంటారంటే అన్బర్న్ ఫ్యూయల్ అండని ఇంధనం డీజిల్ ఇంజిన్లోకి వెళ్ళేది కంప్లీట్గా మండకుండా మనకి వేస్ట్ అవుతుంది ఆ వేస్ట్ అయిన మండని ఇది ఇంధనాన్ని మనం అక్కడ చాలా క్లియర్గా గమనించాం ఇప్పుడు దాన్ని మనం ఇంజిన్ నుంచి కంప్లీట్ బర్న్ చేసేదానికి మనం చూసుకుంటున్నాం సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ని వెహికల్కి చేస్తున్నాం సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ని సో దీనిలో ఉండే వాల్యూస్ నానో రోబోటిక్ సైన్స్ ఇంజిన్లోకి వెళ్ళి అత్యద్భుతమైన విలువల్ని అన్నింటినీ కూడా అందిస్తుంది సో దాన్ని ఎలా పనిచేస్తుంది అనేదాన్ని ఇప్పుడు మనం చెక్ చేయబోతున్నాం డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో దీని తర్వాత అడ్వాన్స్డ్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ అనేదాన్ని ఇంకొక అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా మనం పరిచయం చేయబోతున్నాం ఈరోజు ఉగాది మహాపర్వదినం మనకి సో ఈ ఉగాది పర్వదినం రోజు దీన్ని మీకు ఈ న్యూస్ని అనౌన్స్ చేద్దామనే ఉద్దేశంతో దాన్ని కూడా మీకు తెలియచేస్తున్నాను వెరీ సూన్ ఏమవుతుందంటే బ్రదర్ ఇప్పుడు మనకి ఇది ఏదైతే ట్రయల్ ప్యాక్ ఇస్తుందో దీనికన్నా 2 times ఇస్తుంది అది ఎస్ దాన్ని కార్బన్ యాంటీ డాట్ ప్లస్ అన్నాం మనం ఓకే ఇంకా అద్భుతం అన్నమాట ఇదే అద్భుతం అని తెలుస్తుంటే దీనికన్నా ఇంకా అద్భుతము చాలా వాల్యూస్ తోటి అది పనిచేస్తుంది సో దాన్ని మనం వెరీ సూన్ మనం ప్రజలకి పరిచయం చేయబోతున్నాం బ్రదర్ ఒకసారి మీ చేయి పట్టండి దీంట్లో ఏమైనా పెట్రోల్ కానీ ఆల్కహాల్ కానీ శానిటైజర్ కానీ గో ఆర్క్ కానీ యూరియా వాటర్ కానీ సర్ఫ్ వాటర్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అసలు వాటర్ లాగే ఉంది ఎస్ ఒకసారి దాన్ని రెఫర్ చేయండి అలాగా వాటర్లోనే ఉంది ఎస్ దాంట్లో పెట్రోల్ స్మెల్ కానీ వేరే ఏం గ్యాస్ స్మెల్ లేదు కదా ఓకే అసలు లేదు రైట్ థ్యాంక్ యూ సో దాన్ని ఇప్పుడు మనం ఇంజిన్లోకి ఎలా పనిచేస్తుంది అనే దాన్ని తెలియజేసే ప్రయత్నం చేద్దాం డియర్ ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్లో మనం ఎయిర్ ఇన్లెట్లో ఇస్తున్నాం ఇక్కడ కొద్దిగా పట్టుకొని బైక్లో వెళ్ళాము
ఇంగ్లీష్ ఉంటుంది లేకుండా సో ఫ్రెండ్స్ మనం ఈ కార్బన్ యాంటీడాట్ని ఇప్పుడు వెహికల్కి ఇంజెక్ట్ చేస్తున్నాం స్లోగా 10 మినిట్స్ పాటు చేయాల్సిన అవసరం ఉంది సో బ్రదర్ ఇది మీరు కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ మీ వెహికల్ కూడా మీరు చేసుకునే దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు ప్లీజ్ పట్టుకోండి అది స్లోగా డ్రాప్ బై డ్రాప్ వెళ్ళాలి అంతే అంటే మీరు అది ఎవరికి పుష్ చేసామా లేదా అన్నట్టుగా ఉండాలి ఆటోమేటిక్ తీసుకుంటుంది స్లోగా తీసేసుకుంటుంది సో మీరు జస్ట్ పైన పుష్ చేసామా లేదా అనే విధంగా ఉంచితే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది ఓకే మనకి ఇది వెళ్ళే కొద్దీ ఇంజిన్ నాయిస్ తగ్గటం గమనించవచ్చు ఈ లిక్విడ్ ఇంజిన్లోకి వెళ్ళే కొద్దీ స్లోగా నాయిస్ రిడ్యూస్ అయిపోద్ది మనం ఇంజెక్షన్ అయిపోయే లోపల ఎంత నాయిస్ మనకి తగ్గింది అనేది కూడా మనకి తెలుస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ సుందర్ కార్బన్ యాంటీడాట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలోనే ఒక అద్భుతమైన టెక్నికల్ వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పి చెప్పొచ్చు సో దాన్నే మనం డైరెక్ట్గా వన్ స్టాప్ సొల్యూషన్ టు రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఇంజన్స్ అన్ని రకాల వాహనాలకి కూడా మనం దాన్ని వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం భవిష్యత్తులో మనకి డైరెక్ట్గా ప్యాకింగ్ మోడలింగ్ మొత్తం ఇలా ఉండబోతుంది బికాజ్ ఆఫ్ రీజన్ ఎందుకంటే ఇప్పుడు ఈ బాటిలింగ్స్ని మా వాళ్ళు మా కొంతమంది ఆల్రెడీ పాత ఎగ్జిస్టింగ్ డీలర్స్ ఫ్రాడ్ చేస్తున్నారన్నమాట అంటే దాంట్లో వేరే వాటర్ కలిపి వాటిని ఫ్రాడ్ చేస్తున్నారు అందుకనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బాటిలింగ్ ఇది ఈ బాటిలింగ్ని మనం భవిష్యత్తులో దీన్ని మార్చేసేసేసి ఈ ఇదే బాటిల్లో వేరే డిఫరెంట్ డిజైను దానికి ఒక బార్ కోడు దానికంటూ ఒక పర్టికులర్ వాల్యూస్ని అన్నిటినీ కూడా అందించడం జరుగుతుంది సో కాబట్టి దీన్ని మీరు డైరెక్ట్గా గమనించగలరు సో ఈ టెక్నికల్ సొల్యూషన్ అన్ని రకాల వాహనాలకి సీసీ బేసిస్లో మనకు అందుబాటులోకి ఉంటుంది 100 సీసీ ఇంజిన్ దగ్గర నుంచి మనకి 550 సీసీ మోటార్ బైక్స్ వరకు కూడా మనకి ఈ ప్రోడక్ట్ అందుబాటులో ఉంది అదేవిధంగా కార్లు 600 సీసీ దగ్గర నుంచి 3500 సీసీ వరకు కూడా ఈ కార్లకి అందుబాటులో ఉంది అదేవిధంగా బస్సు వ్యాను ట్రక్ లారీలు ఇలాంటివన్నీ గూడ్స్ వెహికల్స్కి 4000 లీటర్ నుంచి 16000 లీటర్ వరకు కూడా అన్ని రకాల వాహనాలకి కూడా ఈ వాల్యూస్ ఉన్నాయి అదేవిధంగా ఆటోలు 600 సీసీ కెపాసిటీ నుంచి 1200 ఇప్పుడు కొత్తగా 1500 1800 సీసీలు కూడా ఆటోలు యాడ్ అయిపోయినాయి అదేవిధంగా జేసీబీస్ 6000 సీసీ కెపాసిటీ నుంచి 18000 పెద్ద పెద్ద ఎక్స్వేటర్స్ ఇలాంటి వాటికి కూడా మనం ఈ టెక్నాలజీని అందించడం జరుగుతుంది అదేవిధంగా ట్రాక్టర్స్ 15 HP నుంచి 75 HP ట్రాక్టర్స్ వరకు కూడా ఈ ప్రోడక్ట్ అందుబాటులో ఉంది సేమ్ అదేవిధంగా బోట్లు ఇప్పుడు మన చిన్న చిన్న మర బోట్ల దగ్గర నుంచి ఒక పెద్ద షిప్ వరకు కూడా షిప్ ఇంజిన్ వరకు కూడా ఈ ప్రోడక్ట్ అందుబాటులోకి ఉంది సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బేస్ దాని ఇంజిన్ బేస్ చేసుకునే ఈ టెక్నాలజీని మనం డిజైన్ చేయడం జరుగుతుంది సేమ్ వాల్యూస్ తోటి మనకి కంటెంట్ వాల్యూస్ అన్నీ కూడా వస్తాయి ఇప్పుడు మనకి ఇక్కడ 100 సీసీ ఉంది 110 సీసీ ఉంది ఈ 100, 110, 125 కేవలం 10-12 సీసీలు మాత్రమే గ్యాప్ ఉంది కానీ ఈ యొక్క మెటీరియలైజ్డ్ సైన్స్ అనేది ఆ సీసీకి తగ్గట్టుగా మనం డిజైన్ చేస్తేనే వెహికల్ పనిచేస్తుంది లేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్యూర్ సో కామన్గా మీరు ఇది ఆలోచించేసి ఈ యొక్క క్వాలిటీ ప్రోడక్ట్ని సుందర్ హెల్దీ వరల్డ్ .com www.sundarhealthyworld.com మా కంపెనీ వెబ్సైటు లోగో డైరెక్ట్గా దీంట్లోనే మీరు పర్చేజ్ చేయవచ్చు నాయిస్ కొంచెం లిటిల్ బిట్ రెడ్యూస్ అయిపోయింది ఓకే సో మనకి ఇంకా స్లోగా ఉంచేస్తాం స్లోగా లిటిల్ బిట్గా మనకి నాయిస్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం దాన్ని చూస్తూనే ఉన్నాం మనం ఇంజెక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం ఆఫ్టర్ ఇంజెక్షన్ తర్వాత ఇంజిన్ నాయిస్ అయితే మనకి రెడ్యూస్ అవ్వడాన్ని మనం చాలా క్లియర్గా ఐడెంటిఫై చేసాం బ్రదర్ ఒకసారి డోర్ వేసేయండి
సార్ నేను నిన్నటి లాగా ఎక్సలైడ్ వస్తాను మీరు ఇందాక ఎంత హార్డ్ ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూద్దాం బిఫోర్ ఎక్సలరేషన్ బిఫోర్ కూడా ఎలా ఉంది అనేది కూడా ఒకసారి ఇందాక ఎక్సలరేషన్ ఇవ్వకముండానే మనకి ఆ కారు బ్యాడ్ స్మెల్ చాలా టూ మచ్గా ఉంది ఇప్పుడైతే అసలు ఏ స్మెల్ నాకు అనిపించలేదు బ్యాక్ సైడ్ ప్రస్తుతానికి స్మెల్ ఏం లేదు బట్ లైట్గా ఎక్సలరేషన్ కూడా ఇస్తాను ఇందులో ఉండే బ్యాక్ మెటీరియల్ కూడా వస్తానే ఉంటుంది ఇప్పుడైతే స్మెల్ ఏమి రాలేదు ఇంతకు ముందు వచ్చినంత హార్డ్ లేదు హార్డ్ లేదు స్మెల్ లేదు పైగా ఎక్సలేటర్ కూడా టేస్ట్ పెరిగింది ఇందాక ఎయిర్ కంప్రెషన్ తక్కువ ఉంది అవును ఇప్పుడు ఎయిర్ కంప్రెషన్ కంప్రెషన్ కూడా ఎక్కువైంది అసలు చేతికే బాగా కొట్టేస్తుంది హార్ట్ ఆ ఎయిర్ ఫోర్స్ తెలిసింది కదా అవును సో దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ కంబషన్ అంటారు ఇంజన్లో ఫోర్ స్ట్రోక్ ఇంజన్లో జరిగేది ఏంటి అంటే కంబషన్ కంప్రెషన్ ఈ రెండో పర్ఫెక్ట్గా ఉంటే ఫోర్ స్ట్రోక్ పనిచేస్తున్నారు సాధారణంగా కొన్ని కిలోమీటర్ల తర్వాత కంప్రెషన్ వీక్ అయిపోతుంది ఆ వీక్ అయిన కంప్రెషన్ ఇది ఇప్పుడు రియాక్ట్ చేస్తుంది మళ్ళీ మళ్ళీ పెంచింది ఆ పెంచడం వల్ల మీకు ఆ స్మోక్నెస్ అనేది ఆ వాల్యూస్ అనేవి మీకు ఐడెంటిఫై అయింది సో దీన్ని మీరు ఇలాగే ఒక 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు జర్నీ అంటే జస్ట్ వెళ్ళే లోపలే ఒక 5-6 కిలోమీటర్లోనే అర్థమైపోతుంది ఆ స్మూత్నెస్ పెరిగింది పికప్ పెరిగింది ఇలా అప్ టు 30,000 కిలోమీటర్ వరకు కూడా ఈ వాల్యూస్ మీ ఇంజిన్కి 100% బెనిఫిటబుల్గానే అవుతాయి ఓకే ఎస్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు లైవ్ మళ్ళా మరొక లైవ్లో కలుద్దాం ఇంకా ఎక్కువ విషయాలు మీతో డిస్కస్ చేసే కొత్త కొత్త లైవ్ డెమోస్ మీ ముందులో ప్రజెంట్ చేస్తాను అండ్ అట్ ది సేమ్ టైం అందరికీ కూడా ఉగాది మహాపర్వదిన శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఎటువంటి విపత్తులు రాకుండా ఏ విపత్తులు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అందరికీ డెడికేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. That's correct.